జగ్గంపేటండి మా ఆయన పేరు కొండండి మాకు మా అమ్మగారి స్థలం కొని 60 సంవత్సరాలు అయిందండి నాకు ఇచ్చారండి నాకు అప్పుడు కింద 60 సంవత్సరాలు అయింది మీ కొన్ని మా అమ్మగారు నాకు నేను పుట్టకముందే కొన్నారండి మాకు ఇచ్చిందని మా చెల్లికి నాకు ఇచ్చారండి మా అమ్మగారు నా చెల్లి నేను తీసుకున్నానండి తీసుకుంటే మా పక్క అయిన దౌర్జన్యంగా ఇప్పుడు వచ్చి నేను బాత్రూమ్ ఇల్లు కట్టి 30 సంవత్సరాలు అవుతుందండి నా స్థలంలో నాకు కుదరకు ఆ బాత్రూమ్ తీసుకున్నాను కనిపిస్తాను అలా ఉందండి ఆయన ఎప్పుడో వాడేట్టుకుని వెళ్ళిపోయాడండి ఆయన కిటప్ సంబంధం లేకపోయినా నాకు సంబంధం ఉందని ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి అంతా పొరిసేసండి దారుణంగా 60 మందిని 30 మందిని అక్కడ జగన్ తీసుకొచ్చి ఇంటి మీద గొడవకు వచ్చాడండి నేను ఊరెళ్ళానండి మా మనరాజు పెళ్ళి అయితేని మా అబ్బాయి అక్కడే ఉన్నాడండి ఇంటికాడ మా పాలు కూడా లేదండి ఎవరే దౌర్జన్యంగా వచ్చి పక్క ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు తీసుకొచ్చి గొడవకు వచ్చాడండి ఆయన దౌర్జన్యంగా రాట్లై పాటేశారండి పాతొద్దని మేము ఫోన్ చేసినకి చెప్పాక వెళ్ళామండి అయినా సరే పాతేస్తున్నారండి అప్పుడు పిల్లలతో గొడవడండి ఇప్పుడు కూడా వచ్చి ఇలాగ అన్నారండి మా స్థలంలో మట్టి మేము వేసుకోమండి నా స్థలంలో నేను వేసుకుని నేను ఇల్లు బాగు చేయించుకుంటాను పోయిందని అలా చేయటానికి ఇల్లేదు అన్నారండి వాళ్ళు ఎందుకు ఇల్లేదు మా స్థలంలో మేము వేసుకుంటున్నాను మా అబ్బాయి అడిగాడండి అడిగితే ఇలా గొడవ చేస్తున్నారండి ఇక కర్రలు అన్ని పాతేసేసి వైర్లు అవి కట్టేశారండి కట్టొద్దని మేమంటున్నామండి అలాగ ఆగమని ఒక 60 మంది 70 మంది ఉంటే తీసుకొచ్చి బయట ఊరోళ్ళని ఈ ఊళ్ళో వాళ్ళని దారుణంగా చాలా ఇదిగా చేశారండి మరి నేను ఒక్కదాన్ని ఆడ నా భర్త చచ్చిపోయారు 3 సంవత్సరాలు అవుతుందండి నా పిల్లలతో నేను ఇక్కడే ఉంటున్నాను అంత దారుణంగానే నేను అలా బాధ పెడుతున్నాను చూస్తున్నాను ఎవరికైనా న్యాయం ఉంటారు న్యాయం చేయండి మీరు నాదైతే నాకు న్యాయం చేయండి వాళ్ళైతే వాళ్ళకి న్యాయం చేయండి నేను అన్యాయంగా ఏం పోవటం లేదండి ఎప్పుడో గోడ కట్టేసుకుని వెళ్ళిపోయాడండి అయినా మళ్ళీ ఇప్పుడు ఉందని ఇలా చేస్తున్నాడు ఆడదాన్ని ఒక దాని చేస్తున్నాను నా పిల్లలు చిన్నవాళ్ళు అప్పుడు వాళ్ళకేం తెలియదు కదండి నాకే తెలుసు నాతో మాట్లాడు నువ్వు నా పిల్లడితో కాదన్నా సరే పెద్ద మనల్ని తీసుకొచ్చి మా అమ్మగారి మీద నా మీద దౌర్జన్యం చేయడానికి కొట్టడానికి ప్రయత్నించి మేము వద్దన్నా సరే పోలీసు వాళ్ళతో చెప్పి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా సరే పోలీసులు వచ్చిన టైంలో పోలీసు చేయడం ఆఫ్ చేసి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత పోలీసు చేయడం ఈ వినకుండా వారి పని వారు చేసుకున్నారయ్యా ఈ విధంగా మన జడ్డపేట మండలంలో జడ్డంపేటలో జరుగుతుంది సార్ మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో నాకున్న డాక్యుమెంట్ ప్రకారం ఆయనకున్న డాక్యుమెంట్ ప్రకారం న్యాయం చేసి ఈ పోలీసు తొందరగా తీరుస్తారని కోరుకుంటున్నాను సార్ ఇదే సార్ పోలీసు దౌర్జన్యం చేసిన పోలీసు ఈ పోలీసు తీస్తారని సార్ మీ ద్వారా పెద్దల ద్వారా ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళ ద్వారా కోరుకున్నామండి మా రికార్డు ఎంత ఉంది సార్ మీరు ఎక్కడ రమ్మన్నా వస్తాం కోర్టు రమ్మన్నా కోర్టుకు వస్తాం పెద్దల రమ్మన్నా పెద్ద దగ్గరకు వస్తాం నా ఇటుపక్కన అడ్పెక్ట్ చేయండి సార్ ఇంత దౌర్జన్యం ఎక్కడ చూడాలి సార్ ఏదో సినిమాలో చూసినట్టుగా రౌడీని తీసుకొచ్చేయడం అంటే ఇంతైనా దాని ఉండదు సార్ మన జగన్పేట కూడా హైదరాబాద్లో జరిగిన విధంగా జరుగుతుంది సార్ మీరు తెలుసుకోవాలి సార్ ఇలాంటివన్నీ నిలిచాలి ద్వారా మేము కోరుకునేది మాకు మా స్థలానికి రక్షణ కల్పిస్తారని కోరుకున్నాం ఓకే సార్ ఎందుకంటే మమ్మల్ని కొట్టడానికి కూడా నేను ప్రయత్నించారండి ఈ విధంగా మేము కోరుకుంటున్నాను మమ్మల్ని రక్షించమనేసి మా స్థలాన్ని కూడా రక్షించమనేసి మేము కోరుకుంటున్నాం సార్ ఎవరు నాయకులు